అమ్మా నమస్తే అమ్మా ఆ నమస్కారం మీ పేరు అమ్మా సల్ప వడ్డ సల్ప అండి ఏం చేస్తారు అమ్మా వ్యాపారం కాయగూరల వ్యాపారం ఎలా ఉంది ప్రస్తుతం బిజినెస్ ఎలా ఉంది అలా ఉంది ఈ సంవత్సరం రాబసి అయినా పోనా డెల్ అయిపోయింది ఇక్కడ చూస్తే రేట్లు అరగనేది బాబు సహకారిస్తున్నారు ఉదయం నుంచి అంటలోని అలా మరిగిపోయి ఉంటున్నాం ఈ తాతలు ఏమైనా కేసులు ఒక్కసారి రాస్తున్నారు రోడ్డు మీద వ్యాపారాలు వాళ్ళకేమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంత కట్టాలి అంతే కడుతున్నాం మరి తప్పదు మార్కెట్ షాపులు షాపులు ఇవ్వలేదు సార్ నాన్నకి రానేది రోడ్డు బాగోలేదు సాయిబాబు గుట్టారా ఆ రోడ్డు వాళ్ళే పావులం వల్లే నాపడం రానేది షాపులు ఇచ్చారు కానీ నాపడం బేరాలు లేవు కొనుక్కొని అవన్నీ ఓడిపోతుంటే ఇదైపోతుంటే పరిణం తప్ప మాకు రూపాయి సొమ్మసైన ఆపోతున్నాం అది గవర్నమెంట్ చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు మీకేమైనా పథకాలు వచ్చాయి అని రేట్లై మరి పెరిగిపోయినాయి మానాటలు బతకనాపోతున్నాం ఇంకా వ్యాపారాలు లేవు ఎక్కడ పడితే అక్కడే హోల్సేల్ కొట్లు అయ్యను మొత్తానికి ఏ రేట్లు పెరిగాయి ఇప్పుడు గ్యాస్ అవి అన్ని రేట్లు పెరిగాయి కదా బాబు ఇస్తున్నారు అన్నీ నువ్వు ఇచ్చినైనా మరి అన్ని రేట్లు పెరిగాయి రేట్లు పెంచి లాక్కుంటున్నారు మరి చెప్ప తప్పక మరి గ్యాస్ కొంటే గతంలో సబ్సిడీ కూడా అకౌంట్ లో డబ్బులు వేసేవాడు కదా మరి గవర్నమెంట్ లేదు ఇప్పుడు అయినాయి అని చెప్తున్నారు బాబు కరెంట్ రేట్లు ఎలా ఉన్నాయి మాది అద్దెల్లు సార్ మరి అద్దెకుంటున్నాం వాళ్ళు సబ్సిడీ వచ్చినా మాకు అది అద్దె తీసుకుంటే కరెంట్ బిల్లు కూడా మొత్తం కడుతున్నాం మరి గవర్నమెంట్ చెప్తుంది కదా పేదలందరికి ఇల్లు ఇస్తున్నామని చెప్తుంది మీకేమైనా ఇల్లు వచ్చింది మరి వచ్చింది కట్టించి ఇచ్చారా గవర్నమెంట్ జగన్ మాకు ఇల్లు ఇచ్చారు మా ఇల్లు ఆకులు లేవా అంటే ఇల్లు ఇచ్చారు కట్టించి ఇచ్చారా ఇల్లు కట్టుకునేది బాబు కట్టాలా 4 సంవత్సరాలు అయిపోయింది కదా ఆల్రెడీ వాళ్ళకి అర్థాలు అన్నారు మరి కట్టుకోవాలి మాకార కూడా లేదు కదా వాళ్ళు ఏమన్నారు అప్పుడు మేము ఛాన్స్ ఇస్తున్నాం మీరు కట్టియండి అంటే మరి మాకు ఆ రూపాయలు లేక మేము ఆగిపోయాం రోడ్లు బాగా ఉన్నాయి కొన్ని కాదు బాగున్నాయి కొన్ని కాస్త రోడ్లు బాగున్నాయి బాబు కాలువల పరిస్థితి బాగుంది ఆ పక్క చిన్న బజార్ అన్ని బాగా ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ధర్మశ్రీ గారు ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది ఏమో అవన్నీ తెలియదు సార్ మాకు మరి వీధుల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకోవడం ఏమేమి చేస్తారు ఏమో అవన్నీ మరి ఈ వ్యాపారం కానీ ఉండిపోతున్నాం కదా సార్ అంతవరకే తెలుసు నాకు మరి గవర్నమెంట్ నుంచి బియ్యం ఇస్తున్నారు కదా ఎలా ఉంది బాగా ఉంది సన్న బియ్యం ఇస్తారని చెప్పారు కదా సీఎం సన్నదే ఇస్తున్నారు బాగా ఉంది బాబు అలాంటి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు కదా ఎలా ఉంది వాడు పనితీరు ఎలా ఉంది వాళ్ళు అన్ని బాగా చేస్తున్నారు దగ్గర ఉండి రుణమాఫీ ఏమైనా చేశారమ్మా డ్వాక్రా డ్వాక్రా చేశారు అందాయి బాబు అలాంటి అందింపు బాగుంది రాబోయే రోజులు ఎవరు వస్తే బాగుంటుంది అండి ఏమో మరి అలాంటివి మాకు తెలియదు నీ అభిప్రాయం నీ చెప్పమ్మా ఎవరు చంద్రబాబు వస్తే బాగుంటుందా జగన్ వస్తే బాగుంటుందా పవన్ కళ్యాణ్ మా పేదలు చూసిందే మంచిది అది కావాలి నమస్తే భయ్య నమస్కారం అండి మీ పేరు నా పేరు ప్రసాద్ ఏం చేస్తారు భయ్య ప్రెసెంట్ నేను బీఈడి చేశాను దాని మీద ఎంఏ తెలుగు చేశాను ఓకే ప్రెసెంట్ ఏ ఉద్యోగాలు లేక ఇలాగ కాయగూరల దుకాణం మీద అలాగ ఉన్నాను ఎలా ఉంది ప్రస్తుతానికి బిజినెస్ ఎలా ఉంది బిజినెస్ అంటే అరకొరగా దానికి తోడు వ్యాపారం ఎక్కువ మంది పెట్టడం రైతులు కూడా తెచ్చి హోటల్ పెట్టడం వల్ల మాకు అంతలా బిజినెస్ అనేది ఏం లేదు అంతలాగా ఓకే కానీ బిజినెస్ మీద ఏం ఆశపడలేదు చదువుకున్నాం కదా ఏదైనా ఉద్యోగం వస్తుందని ఆస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే సీఎం గారు చెప్పారు కదా పాదయాత్ర టైంలో కూడా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ తీస్తానన్నారు మేఘా డిఎస్సి కూడా తీస్తారని చెప్పారు మరి 4 సంవత్సరాలు అవుతుంది ఎలా ఉంది పరిస్థితి పరిస్థితి అయితే ఏం బాగోలేదండి సంక్షేమ పథకాలు అయితే పంచుతున్నారు కానీ ఎందుకు అది ఏదో కూడిపెట్టేలాగా ఏదో చిన్న ఉపాధి కల్పిస్తే మా అలాంటి వాళ్ళు ఎక్కడొక్కడ జాయిన్ అయ్యి ఏదో చేసుకుంటాం కదా ఇప్పుడు మెగా డిఎస్సి అన్నారు 2019లోనే సంవత్సరం డిఎస్సి అని చెప్పారు కానీ ఇప్పుడు వచ్చి డిఎస్సి లేదు అలాగా ఎంతోమంది తీస్తారు కదా నమ్మకంతో అవనిగడ్డ విజయనగరం శ్రీశ్రీ కనిగిరి కోచింగ్ సెంటర్ లాంటి వెళ్ళిపోయి వాళ్ళకి వేలకు వేలు కట్టేసి మేము అలా బాధపడుతున్నాం అది ప్రతి సంవత్సరం సిలబస్ అనేది మార్చేయడం బైలింగ్వల్ మెథడ్ పెట్టారు కానీ చిన్న స్థాయిలోనే బైలింగ్వల్ మెథడ్ పెట్టడం వల్ల ఆ స్థాయికి పిల్లవాడు అనేవాడు అందుకు లేకపోతున్నాడు అనమాట మన రాష్ట్రంలో చూసుకుంటే కనుక డెవలప్మెంట్ ఎలా ఉంది రోడ్ల పరిస్థితి ఎలా ఉంది మీ స్థానికంగా అయితే రోడ్ల పరిస్థితి చాలా బాగోలేదండి ఏ పూట ఏ గోతులు పడతాం కూడా తెలియదు అంత దారుణంగా ఉన్నాయి మరి ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకొని దాన్ని ఏమైనా బాగు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు ఉన్నారు ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది ఇక్కడ ఆయన పనితీరు కూడా సంక్షేమ పథకాలకి వాళ్ళు ఎక్కువగా విచ్చించడానికి చూస్తున్నారు కానీ గ్రామీణ అభివృద్ధి కానీ ఏమైనా డెవలప్మెంట్ కానీ ఏమంతలా కనబడలేదు మరి ఉచిత పథకాల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంట మరి ఉచిత పథకాల వల్ల ఉపయోగం అనేది ఏముందండి దాన్ని మళ్ళా మన మీద మళ్ళీ పన్నుల రూపంలో తీసుకుంటున్నారు కదా ఉపయోగం అయితే ఏమీ లేదు ఓకే ఎందుకు అట్లా అంటున్నానంటే ఇప్పుడు మనకి ఇచ్చింది మన ద్వారా మళ్ళీ డబ్బులేసి తీసుకుంటున్నారు అది మన దగ్గర మళ్ళీ వాళ్ళు రివర్స్ లేట్ అంటున్నారంటే అది మళ్ళీ ఒక రాష్ట్రంలోనే పెరిగింది అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయని చెప్తున్నారు మరి దానికి మన పాదయాత్రలో కూడా చెప్పారు కదా బాధుడే బాధుడు రాష్ట్రం రేట్లు అనేవి పెరిగిపోయి నేను సీఎం అయిన అంటే రేట్లు కూడా అందుబాటులో తీసుకొస్తానని చెప్పారు కదా
నిత్యావసరాలు అయితే ఒక దాని అవసరాన్ని బట్టి పెరుగుతున్నాయి కానీ గ్యాస్ కరెంట్ అనేవి మరి వచ్చిన తర్వాత పెరిగాయి బాగా పెరిగాయి అని చెప్పారు బాగా పెరిగాయి బాగా పెరిగాయండి అప్పుడు మాకు 150 రూపాయలు వచ్చేది అలాంటిది ఇప్పుడు 250 300 అట్లా వస్తుంది కరెంట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అన్నారు నేను కొత్తగా మూడు రాజధానులు అంటున్నారు ఏదైతే బాగుంటుంది స్టేట్ కి ఏదో క్యాపిటల్ ఉంటే బాగుంటుంది ఇప్పటికి కూడా మనకి బైబ్రేషన్ యాక్ట్ అయ్యి ఇప్పటికి 10 సంవత్సరాలు అయ్యింది మనకి రాజధాని అనే చెప్పుకోవడానికి కూడా మనకి రాజధాని అనేది లేదు కాబట్టి ఏదో క్యాపిటల్ అనేది అమరావతినే ఉంచి మనకి పరిపాలన కేంద్రంగా అన్ని విధాలా మనకు బాగుంటుంది ఇప్పుడు మనకి ఏదైనా అవసరం వస్తే అమరావతికి వెళ్ళగలం అక్కడ రాయలసీమ కూడా అమరావతికి రాగలడు అదే అమరావతిని అదే క్యాపిటల్ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెడితే అమరావతి కూడా వచ్చి అక్కడ చెప్పుకోగలడా చెప్పుకోలేడు కదా కాబట్టి అమరావతిని క్యాపిటల్ గా ఉంటే బాగుంటుంది మాకు కూడా సీఎం గారు జగన్ మోహన్ రెడ్డి సీఎం 4 సంవత్సరాలు అవుతుంది ఈ 4 సంవత్సరాల కొత్తగా ఇండస్ట్రీ సెక్టార్ గాని ఏదైనా ఉపాధి అవకాశాలు గాని ఏమ జరగడం జరిగింది మన రాష్ట్రంలో డెవలప్‌మెంట్ సమ్మిట్ అది పెట్టారు కదా గ్లోబల్ సమ్మిట్ జరిగింది గ్లోబల్ సమ్మిట్ పెట్టారు వస్తాయని అంటున్నారు మరి మళ్ళా ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే అతనికి ఏమను వస్తాయేమో చూడాలి ఎలా ఉంది వీడు పోలవరం కూడా పూర్తి చేస్తానని చెప్పారు ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు దాదాపు 75% వరకు కంప్లీట్ అయ్యింది ఈ 4 సంవత్సరాలు ఏమైనా వర్క్ ఏం జరిగింది అంటారు ఇక్కడ పోలవరం నాకు అంత ఐడియా లేదండి దాని మీద అయితే మాత్రం పోలవరం మీద అంత ఐడియా లేదు కాకపోతే అది జాతీయ ప్రాజెక్ట్ గాని కాబట్టి అది బేగా పూర్తవుతే ఎన్నో ఎకరాలకి అది ఆయకట్ట కింద నిలబడతా నీకు బాగుంటది సీఎం గారు మద్యపానం నిషేధం అన్నారు ఎంతవరకు జరిగింది మద్యపాన నిషేధం అయితే జరగలేదు దానివల్ల చాలా తప్పులు జరిగాయి మళ్ళా మద్యపాన నిషేధం అని చెప్పి రేట్లు పెంచారు రేట్లు పెంచడం ద్వారా రేట్ అయింది చాలా చిన్న చేతికే వాళ్ళు నాటుసారా అట్లాగా చిన్న చిన్న దానికి అలవాటు పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకుని చనిపోయిన వాళ్ళు చాలా సంఖ్యలో చూశాను ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఆ పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా చొరవ తీసుకుని ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు కొద్దిగా చొరవ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను మరి రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్ రాబోతుంది ఎవరిస్తే బాగుంటుంది అంట మనం ఇది ఒక కుర్చీ నాటక కింద కాకుండానా ఇప్పుడు వచ్చిన అతనే మళ్ళా వచ్చి దాన్ని శుభ్రంగా నీట్గా చేస్తే పర్వాలేదు అది అంటున్నారు మళ్ళీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ మరొక ఇటు శ్రీలంక అయిపోద్ది అట్లా అంటున్నారు కానీ సంక్షేమ పథకాల మీద వ్యయం అనేది తగ్గించుకొని మనకి పనికొచ్చేలాగా దాన్ని ఇండస్ట్రియల్ సెక్టర్ పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధి పథకం ఉంటుందని కోరుకుంటున్నాను ఓకే బాయ్.